ఎంటర్టైన్మెంట్ ఇండియన్ సినిమా డెఫినేషన్ ఇక మారిపోతుంది భారతీయ సినిమాలు అంటే కేవలం ఉత్తరాది వాళ్ళు తీసేవే అని ముద్ర అంతకంతకు చెరిగిపోతోంది ఆరు నెలలుగా ఆకట్టుకునే సినిమా ఒక్కటి కూడా రాకపోవడంతో నార్త్ సినిమా ఆల్మోస్ట్ కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్ళిపోయింది ఇంకా చెప్పాలంటే వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ని మెప్పించిన హిందీ సినిమా అసలు ఈ మధ్యకాలంలో రానే లేదు కాశ్మీరీ ఫైల్స్ మినహా భూతద్దం పెట్టి వెతికిన మరో క్రేజీ మూవీ కనిపించడం లేదు ఇప్పుడు అక్కడ రెండు వేల ఇరవై రెండు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆల్ ఓవర్ ఇండియాలో ఆల్మోస్ట్ తెలుగు సినిమాల హవానే నడిచింది వరుసపెట్టి పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిన సినిమాలే అక్కడ రచ్చరచ్చ చేశాయి బాలీవుడ్ విర్రవీగుతూ చెప్పుకునే రికార్డులన్నింటినీ ఒక్కొక్క దాన్ని తుడిచిపెట్టేశాయి తెలుగు సినిమా గురించి చర్చించేందుకు మొన్నటిదాకా బాహుబలి ఒకటే కనిపించింది కానీ ఇప్పుడు అలా కాదు అసలు తెలుగు సినిమా గురించి మాత్రమే అక్కడ వినపడుతోంది అంతలా నేషనల్ వైడ్గా తెలుగు సినిమాకి ఒక్కసారిగా ఊహించలేనంత విజబిలిటీ విస్తృతి వచ్చాయి నిజం చెప్పాలంటే బాంబే మేకర్స్కి అసలేం జరుగుతుందో అర్థం కావట్లేదు ఇప్పుడు ఎందుకంటే మూడేళ్లుగా బాలీవుడ్ నుంచి బ్లాక్ బస్టర్ చెప్పుకునే సినిమా ఏదీ రాలేదు ఇక రాజమౌళి సృష్టించిన విజువల్ వందర్ బాహుబలి సిరీస్తో బీ లో బలమైన పునాది పడింది ఆ ఒక్క సినిమాతో నార్త్ మొత్తం చర్చించుకునేలా చేశాడు జక్కన్న లెక్కల మాస్టర్ సుకుమార్ లెక్కలేసి మరి తీసిన సినిమా పుష్ప ఈ సినిమా లో కోట్ల రూపాయలను కొల్లగొడుతుంటే నోరెళ్ళబెట్టి చూడాల్సి వచ్చింది జస్ట్ హిందీ బెల్ట్లోనే వంద కోట్లు రావడంతో బీటౌన్ మేకర్స్ కి పిచ్చెక్కినంత పనైంది తమ బాలీవుడ్ కి ఏమైంది అంటూ తమని తామే నిందించుకోవడం తప్ప మరేం చేయలేకపోతున్నారు గుడ్డిలో మెల్ల అన్నట్టుగా కాశ్మీరీ ఫైల్స్ ఆ లోటును పూర్తి చేసేందుకు బాగానే ప్రయత్నించింది కానీ మధ్యలోనే చేతులు ఎత్తేయాల్సి వచ్చింది ఆ సినిమా ఆడుతుండగానే దర్శక తీరుడు చెక్కిన త్రిపులార్ రాకతో పత్తా లేకుండా పోయింది మూడు వందల కోట్ల వరకు వసూలు చేసి సైలెంట్ అయిపోయింది విశేషం ఏంటంటే కాశ్మీరీ ఫైల్స్ సినిమాని నిర్మించింది కూడా తెలుగు ప్రొడ్యూసరే ఒక రకంగా చెప్పాలంటే కాశ్మీరీ ఫైల్స్ రికార్డులు కూడా టాలీవుడ్ ఖాతాలోనే పడాలి ఇక త్రిపులర్ విషయానికి వస్తే రీసెంట్గా వెయ్యి కోట్లు వసూలు సాధించి మరోసారి వాహ్వాహ్ అనిపించుకుంది ఇక రీసెంట్గా వచ్చిన మరో పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ చాప్టర్ టూ బాక్స్ ఆఫీస్ దగ్గర శివ తాండవం చేస్తుంది రాఖీ బాయ్ చేస్తున్న వైలెన్స్ కి మెంట సౌత్ నార్త్ అని తేడా లేకుండా సరికొత్త కొల్లగొడుతుంది పైగా ప్రశాంత్ నీల్ జయహో అంటున్నారు ఇక రాజమౌళి ప్రశాంత్ నీల్ చేసిన దండయాత్ర బీటౌన్ వనికిపోతుంది ఇప్పుడు ఆ ఇద్దరి గురించే హాట్ హాట్ డిబేట్ నడుస్తోంది అవే కాక మరికొన్ని సౌత్ సినిమాలు బీటౌన్ ను షేక్ చేస్తున్నాయి ఇప్పుడు ఈ మూడు సినిమాలు సృష్టించిన వండర్స్ తో తెలుగు సినిమా జాతీయ సినిమా అయిపోయింది హిందీ ప్రజలు కూడా దక్షిణాది తరహా సినిమాలని ఇష్టపడుతున్నారు ఈ ధాటిని తట్టుకుని నిలబడి పడేందుకు ఎలాంటి సినిమాలు తీయాలో తెలియక బాలీవుడ్ దర్శక దిగ్గజాలు తలలు పట్టుకుంటున్నారు టాలీవుడ్ నిలువరించే బ్రహ్మాస్త్రం బీ టౌన్ కి మరి ఏ రూపంలో వస్తుందో చూడాలి నార్త్ ను భయపెట్టిన మూడు సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటో కామెంట్స్ లో తెలిపండి